పుణ్యక్రియాదులు నడుమ తెలియపెద్దైన మహాపురుషం అంటరాని వాడని కులహీనుడని ఎన్నన్న వారందరినీ ఎవరికి అందని గుణధనుడై ఎక్కలేని శిఖరమై నల్లూరులో పరమానికమైన పశువులు ఎవరి నోటనైతే ఏ జాతిహీనుడన్న వారి వర్గాన్ని తలదండి వారి చేతనే తన కాలికి తగు గండపిండాలని తొలగించుకున్న సాహిత్య గణిన ఓ మహాతపసి మహామౌలలో మహోన్నతుడు గణుల్లో ఘనమైన వాడు పుట్టి పుట్టంగానే కులగోత్రాలించి వెంటబడి వేధించి అగ్రకుల ఆపతాయిల అవమానాలకు కుప్పటిన నలిగి అసమానతల కొలిమిలో కాచినా కాలక మేలివచ్చు సాహితీ సంగమాన మెరిసి మెరిసిన తులకాడు నలుగురిన అరిశ్లోని కన్నా గిల్లెకయ్యం పెట్టుకున్న తోడి కన్నా ఆయుధం పట్టక ఎవరిని నొప్పియక తానొక్కక తలబిరుసు పండితులెందరో అలదించుకునేలా చేసి నా అక్షర పండితుడితో కలముక గలమై గలముక రణమై సాహితీ వనంలో పరిమళ పారిజాతమై తన పరిమళాలలో వెలిసిన అనేక కవితలు కథలు పండికలు ఆయన ఆణిముత్యాల్లో కవితలు ఒక గ్రంథాలైతే అందున మేలిమి ముత్యాలు పడల సౌధంలో ఓ గీజుగాడై మంచి గడ్డిడమై ఎగిరి స్వప్న కథను తిప్పి ఇటోజి ముంతాజ్ మహల్ ముసాఫిర్ల ముఖలుకలు తీసి చూపి కాంతిశీతల స్వప్నలోకాన వేరించి కండకావ్యాలన్నింటినీ ఎన్నో వ్రాసి తలపడిన అహంకారుల కండకౌరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి పదాల కూడికలు తీసివేతల అల్లికలతో అక్షరాలతో చాడగోడులు కట్టి బంధించి కడిగి పడేసిన సాహితీ శ్రీపాసు దంతవాడన సౌజన్యుల తోడన ఆణిముత్యమై నా గుర్రంజాశ్వ నవయుగ కవి చక్రవర్తి దత్తజాతిన బహుజన వర్గాల నా తెలిసిన గురణమూర్తి మన జాశ్వ గారి జయంతికి వందన సమర్పిస్తుంది. ఇవంతా మీ యువతాలు.